సో వచ్చినాం అక్కడికి అని. వాటర్ బాగున్నాయి, వేవ్స్ వస్తున్నాయి చిన్న. స్టార్ట్ అయిపోయినాం, పోతున్నాము. హాఫ్ అన్ అవర్ జర్నీ అంట. ఒక ఐలాండ్ కి తీసుకొచ్చి వదిలేశారు. ఐలాండ్ అయితే బాగానే ఉంది, వాటర్ కూడా కొంచెం డీప్ లో ఉన్నాయి. సో గైస్, వైజాగ్ కాలనీ పోతున్నాము. వైజాగ్ కాలనీలో ఏమేం చేయొచ్చు యాక్టివిటీస్ అండ్ వైజాగ్ కాలనీ ఎట్లుంటుందో వీడియో చూపిస్తా చూడు. సో టైం 5:00 అవుతుంది, స్టార్ట్ అవుతున్నాము. మా ఫ్రెండ్ కానీ కార్లో వెళ్తున్నాము, ఒక 4 మెంబర్స్, వాళ్ళ కొలీగ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్ అన్వేష్. చూపిస్తాము అన్ని బ్లాగ్లో. సో స్టార్ట్ అయిపోయినాము, ముప్పలో ఇప్పుడే పెట్రోల్ కొట్టించినాము, ఒక 2000. సో గైస్ వచ్చేసినాము, ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది, సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. మొత్తం 8 మెంబర్స్ వెళ్తున్నాం, 2 కార్లు, ఒకటి పోలో అండ్ ఇంకోటి వోక్స్ వ్యాగన్ వర్చ్యూస్. ఇంకా ముంగట ఇంకేమేమి ప్లేసెస్ ఉంటాయో అవి చూపిస్తా. ఎక్కడెక్కడ పోవాలో కూడా మా ఓలో ఆల్రెడీ దీంట్లో ఒక వాళ్ళు మంచి గ్రిప్ ఉన్నట్టుంది వైజాగ్ కాలనీ గురించి, ఆయన చెప్తుండే ఈ ప్లేస్లో బాగుంటుంది అని. ఆయన చూపిస్తా లాగ్లో ఇంకా ముంగట పోతే. మేమైతే 4 ఉన్నాం, ఒక కార్ వెళ్ళిపోయింది ముంగట. కొండలు బాగానే ఉన్నాయి ఇటు సైడ్. తెలంగాణలో ఎన్ని కొండలు చూడడం ఫస్ట్ టైం మేము. దగ్గర దగ్గర ఆడొక్క కొండ ఉంటుంది. తెలంగాణ అసలు కొండల ఏరియా గానే కాదు. సన్ రైజ్ అయిపోయింది, రేపు మేము రేపు కుదిరితే సన్ రైజ్ చూస్తాం, లేకపోతే నైట్ వెళ్ళిపోతాం, అంతేనా? సో ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట, మేము బ్యాక్ సైడ్ వచ్చినాము మెయిన్ నుంచి. సో ఆ టెంపుల్కి వెళ్తాం. రూట్ మాత్రం దారుణంగా ఉంది. స్వీడాన్ కార్లు అసలే పట్టుకోవద్దు, కానీ మా సన్ని గారు రిస్క్ చేస్తుండు. ఉంటాయి ఉంటాయి, దగ్గర పోతే కనబడతాయి, వాటర్ బాగుండేటి. అటు సైడ్ నుంచి ఇటు వచ్చినాము, బ్యాక్ వాటర్స్ ఇంకా 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 లోపల దాకా ఉన్నాయి. ఇంకా వెళ్తున్నాం. అసలు వాటర్ అయితే ఇక్కడ దాకా ఉండాలనుకుంటున్నా తెలిసి, ఇక్కడ కట్టుగా అనిపిస్తుంది కదా, వాటర్ మొత్తం ఇక్కడ దాకా ఉన్నాయి లాస్ట్. ఇప్పుడు అన్ని పొలాలు వేసేసారు. సో వచ్చినాం అక్కడికి అని. వాటర్ బాగున్నాయి, వేవ్స్ వస్తున్నాయి చిన్న. సో బోటింగ్ మాట్లాడుకున్నాము, 1500కి 8 పీపుల్ని తీసుకొని పోతా అని చెప్పిండు. సో 1500 అంటే మంచిగానే అనిపించింది. ఒక ఐలాండ్ ఉంటుంది అంటే ఐలాండ్ దాకా తీసుకుపోతామని చెప్పిండు. వాటర్ మాత్రం బాగానే ఉన్నాయి, కాకపోతే పాకరు ఉన్నాయి, చాలా పాకరు ఉన్నాయి. వాటర్ చాలా గలీజ్ కనబడుతున్నాయి, కానీ దిగవచ్చు, క్లియర్గా ఉన్నాయి వాటర్. కొంచెం చూపిస్తా చూడండి, వాటర్ క్లియర్గానే ఉన్నాయి, పాకరు ఉంది. కాకపోతే ఈ పాకరు మీద పడ్డదంటే గలీజ్ అనిపిస్తుంది. వాటర్ అయితే క్లియర్గానే ఉన్నాయి, ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్. ఇది అక్కడ సైడ్ నుంచి వస్తే స్టార్టింగే కనిపిస్తుంది వైజాగ్ కాలనీ వ్యూ పాయింట్ అని కనిపిస్తుంది, కానీ అట్లా కాకుండా దాన్ని స్ట్రైట్ వచ్చేసేయాలి. వస్తే ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, ఈ టెంపుల్ని చూస్తే ఈ టెంపుల్ కాడికేనే ఇటు రావచ్చు. అటు అంత మంచిగా ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, మేము లాస్ట్ టైం వచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి వాటర్. సో జరిసే వాటర్లో దిగేసి వచ్చినాం మేము అందరము, అందరం నడిచినాం. ఇప్పటివరకు ఎవరు బ్లాగ్ చేయడానికి ఎవరు లేకుండే మేమైతే మంచిగానే ఉన్నాంలే. సో నెక్స్ట్ బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాము, కొంచెం ఫుల్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి బోటింగ్ వెళ్తాము. బోటింగ్ వెళ్ళేటప్పుడు చూపిస్తా చూడండి బ్లాగ్, ఇంకా అది కూడా మంచిగా ఉంటుందంట. గాలి మాత్రం మస్తు వస్తుంది, వాయిస్ బ్రేక్ అయితే మాత్రం నేను ఏం చేయలేను, కొంచెం కవర్ చేసుకొని పెట్టుకుంటున్నా. కళ్ళు మాత్రం చిన్నగా అవుతున్నాయి, నేను నిద్రలేదు నాకు. డైరెక్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడనే వచ్చేసిన, కళ్ళు చిన్నగా కనబడుతున్నాయి. కూలింగ్ గ్లాసెస్ కూడా తెచ్చుకోలేదు. బ్రేక్ఫాస్ట్ చేసినాము, బ్రేక్ఫాస్ట్ ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయకండి, చాలా దారుణంగా ఉంది బ్రేక్ఫాస్ట్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో ఫుడ్ వండిపించుకున్నాము, ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒక 1700 ఏమో అయింది 7 పీపుల్కి, 8 పీపుల్కి ఫుడ్ మాత్రము. ఈ బోటింగ్ కూడా మాట్లాడుకున్నాం, 3 అవర్స్ ఐలాండ్లో వదిలేస్తారంట. ఒక ఐలాండ్ లెక్క ఉంటుంది, ఆ ఐలాండ్లో వదిలేయడానికి 300 ఏమో తీసుకుంటారంట, సారీ 1500 తీసుకుంటారంట 3 అవర్స్. సో ట్రావెల్ అవంతా కౌంట్ లేదు. సో గైస్ వెళ్తున్నాము బోటింగ్కి, అంతా కూరగాయలు గిరిగాయలు మందు హిందు అన్నం అంతా తీసుకొని పోతున్నాము బోట్లకి. మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారు ఇద్దరు ముగ్గురు. డిఎస్ఎల్ఆర్ బ్యాగ్ ఒకటి అండ్ ఫోన్లు అండ్ ఇవి ఇంత పట్టుకొని పోతున్నాం. చూపిస్తా చూడండి, ఐలాండ్కి వదిలేస్తాడంట 3 అవర్స్కి మాట్లాడుకున్నాము. ఇగో మనోడే మాట్లాడండి డీల్. మీరు ఎవరైనా వస్తే ఈయన కాంటాక్ట్ నెంబర్ కింద మెన్షన్ చేస్తా, ఈయన కాల్ చేయండి, ఈయన తీసుకోపోతాడు. ఎంత తక్కువకైతే అంత తక్కువ తీసుకోపోతాడు మ్యాక్సిమం. ఇగో అదే బోట్, బోట్ మస్తు ఉంది. లేదు వీళ్ళిద్దరికే లైఫ్ బోట్లు ఇచ్చి, లైఫ్ జాకెట్లు ఇచ్చారు, మాకు ఇయ్యలే, మాకు ఈత వస్తాయని చెప్పినాం, కానీ మాకు స్పీడ్ పోతుంది బోట్ అయితే. స్టార్ట్ అయిపోయినాం, పోతున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంట, ఫుల్ అవుతున్నాం ఖాళీ. 15 మంది దాకా పోవచ్చు బోట్లో, మంచిగా కదా, ఈజీగా ఒక 15 మెంబర్స్ దాకా పోవచ్చు. మాట్లాడుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కాదు.
కానీ మాకు తక్కువనే పడింది, చాలా తక్కువ పడింది. ఎట్లా వస్తున్నాయి చూడండి వాటర్ ఒక ఐలాండ్కి తీసుకొచ్చి వదిలేసారు. ఐలాండ్ అయితే బాగానే ఉంది, వాటర్ కూడా కొంచెం డీప్లో ఉన్నాయి. మా వాళ్ళు అందరూ ఆడ కూర్చున్నారు, ఫుడ్ అవన్నీ అన్నీ ఉన్నాయి. ఆడ పోయి చిల్లు కొడుతురు. నేను కూడా పోతున్నాయి, ఇక సాంగ్స్ పెట్టుకున్నాము జర. చిన్న స్పీకర్ పట్టుకొస్తాను నేను, ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా కానీ ఒక చిన్న స్పీకర్ అయితే క్యారీ చేస్తాను. ఇట్లాంటి ఏరియాలలో మంచిగా అనిపిస్తుంది ఆ స్పీకర్. రావచ్చు, స్పెండ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయాలనుకుంటే టైం స్పెండ్ చేయొచ్చు. బాగానే ఉంది. బోట్లో తీసుకొచ్చి ఐలాండ్లో వదిలేసి వర్త్ అనిపించింది మాకు జర. ఆ వాటర్ కంటే ఈ వాటర్ జర కొంచెం క్లీన్ ఉన్నాయి. ఐ మీన్ క్లీన్ అంటే పాకూరు లేదు, కానీ ఈడ కూడా అన్నీ ఏం చేశారంటే గ్లాసెస్ వలగొట్టిరు. జర చూసుకొని జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ మీద స్టెప్స్ వేయకుండా జర చూసుకొని మంచిగా ఉంటే బెటర్. దూరం ఉంటే ఏం కాదు, కానీ దిగేటప్పుడు దీని మీద సక్కున ఉంచుకున్నాం అనుకో బీర్ గ్లాసులు అన్నీ వలగొట్టిరు, మస్తు ప్రాబ్లం అవుతుంది. మా వాళ్ళు రెడీ అయిపోయారు తిప్పి దిగుదామని. సో డ్రింక్స్ తాగేవాళ్ళు, డ్రింక్స్ తాగేసి తర్వాత వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుండే. స్విమ్మింగ్ చేస్తుంటే మస్తు అనిపించండే, వాటర్ క్లియర్గా ఉండే, అక్కడికంటే కొంచెం మంచిగా ఉండే వాటర్. సో అక్కడ మొత్తం పాకరు పాకరు ఉండే కదా, దిగాలంటే ఎట్లనో అనిపించినండే. అయినా మేము దిగినాము, మళ్ళీ వచ్చినాక ఇక్కడ చూస్తే చాలా మంచిగా ఉండే. సో ఇక్కడ దిగి ఎంజాయ్ చేస్తుండే కాసేపు, ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ బోట్లో స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చాలా సేపు చిల్ అయినాము, నిన్న కూర్చున్నాం ఈ రాయి కింద నీడ కింద. సో 3 అవర్స్ మాట్లాడుకుండే బోట్ మేము. సో 3 అవర్స్ అయిపోయింది ఆల్మోస్ట్, వాళ్ళు పోతున్నాం ఇంకా. కానీ మస్తు మస్తు ఎంజాయ్ చేసినాం, ముచ్చట పెట్టుకుంటా తిన్నాం. ఇన్నే తాగేటోళ్ళు తాగారు, డ్రింక్స్ తాగేటోళ్ళు డ్రింక్స్ తాగారు, తెచ్చుకున్నాం ఆడికైనా తెచ్చుకునేటప్పుడు. సో అన్నీ తాగినాం. మిస్తరాకులు ఒక్కటే మర్చిపోయినాం, తిండి ఇక ఆడ పోయినాక తింటాం, కార్లో తింటాము. బోట్లో కూడా ఒక 1/2 అవర్లో వెళ్ళిపోతాము. సో మంచిగానే చిల్ అయ్యారు అందరూ. నేనైతే ఒక గంట సేపు అనుకున్నాను, నాకు నైట్ షిఫ్ట్ కదా, గంట సేపు కూడా కాదు ఒక 1/2 అవర్ ఒక పవర్ నాప్ వేసిన. రావాలంటే మనం రావచ్చు, మీరు ఈ ఐలాండ్కి కొంచెం మంచిగా ఉంది. స్విమ్మింగ్ చేయాలంటే జర బాగుంది, అక్కడికంటే వాటర్ కంటే ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు బాగా, ఫీల్ కొట్టచ్చు మంచిగా. రిటర్న్ పోతున్నాం, అందరం దీంట్లోనే తింటున్నాం. కుప్ప కుప్ప చికెన్ బిర్యానీ, బగారా రైస్ అండ్ చికెన్ కలిపి చికెన్ బిర్యానీ రైట్. అది మూత మూతని ప్లేట్ చేసుకోండు. ఇసరాకులు తెచ్చుకోలేము మేము, వాళ్ళ దగ్గరికే నడుపుకున్నాం. అగో పొగానల్ తింటారు ముగ్గురు కలిసి, వీళ్ళిద్దరు కలిసి. ఖైదీ సినిమా ఇన్స్పిరేషన్. మన బ్రో నాన్ వెజ్ తినడు ఇవాళ శనివారం, తెలిసిన స్పెట్స్ పెట్టిండు కాలు గ్యాప్లా. కొండలు మాత్రం బాగున్నాయి చుట్టుపక్కల, వాటర్ కూడా బాగానే ఉన్నాయి మేము వెళ్ళిన ప్లేస్లో. వస్తున్నాయి ప్లేసెస్. వాటర్ ఇంకా హైట్ పోతాయి, చాలా హైట్ పోతాయి. ఇవి చాలా తక్కువ ఉన్నాయి ఈసారి, ఇన్ని వాటరే తక్కువ అనిపిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హైట్ పోతాయి. ఇంకా వచ్చేసినాము, పోతున్నాం ఇంకా. వీళ్ళు ఏదో కళ్ళు ప్లాన్ వేసారు, కళ్ళు తాగిపోతారంట. నాకేం తాగే ఇంట్రెస్ట్ లేదు, లాగ్ నా దగ్గరనే ఉంది. సో వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సజెషన్లో కనిపిస్తున్న వ్లాగ్స్ కూడా చూడండి, బాగుంటాయి.